నల్లులు వేల సంవత్సరాల పాటు మన ఇళ్లలోనే నివసించాయి. మానవులతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఎర్రటి గోధుమ రంగులో ఉండే ఈ చిన్న పురుగులు పరాణజీవులు. ఇవి మనిషి రక్తాన్ని పీల్చడంతో పాటు ఆహారం కోసం గోళ్లు, గబ్బిలాలు, ఎలుకల వంటి జంతువులపైన ఆధారపడతాయి. సాధారణంగా వీటిని బెడ్ బగ్స్ అని పిలుస్తారు. ఇందులో మానవులపై ప్రభావం చూపే 2 జాతులుంటాయి. 1 సిమిక్స్ లెక్చరేరియస్, ఇవి ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటాయి. 2 సి హెమెప్టరస్, ఇవి ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ నల్లుల వల్ల ప్రజారోగ్యానికి అనేక ఇబ్బందులు కలిగాయి. డిడిటి వంటి క్రిమిసంహారక మందులను 1940-50లలో విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఇవి దాదాపు అంతమయ్యాయి. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఇవి నాటకీయంగా వృద్ధి చెందాయి. పురుగు మందులకు వాటిలో నిరోధకత పెరగటం, మనుషుల జీవన శైలిలో మార్పుల వల్ల ఇలా జరుగుంటుందని చెప్పచ్చు. ఇంతకీ నల్లులు కుడితే ఏమవుతుంది అంటే, నల్లులు రక్తాన్ని పీల్చేటప్పుడు అది గడ్డకట్టకుండా నిరోధించేందుకు వాటి లాలజలాన్ని లోపలికి పంపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల కొందరికి ఎలాంటి రియాక్షన్లు ఉండవు, కానీ కొందరిలో తీవ్రమైన అలర్జీలను కలిగిస్తాయి. ఇతర కీటకాలు కుట్టినప్పుడు ఏర్పడే దద్దుర్లు వంటివి నల్లికాటు వల్ల కూడా ఏర్పడతాయి. నల్లులు కుట్టడం వల్ల 1 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే దద్దుర్లతో పాటు దురద, మంట కలుగుతాయి. శరీరంపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా ముఖం, చేతులు, మెడపై దాడి చేయటం వల్ల ఇవి ఏర్పడతాయి. దురద కారణంగా తరచుగా రుద్దటం వల్ల ఏర్పడే గాయాలు ఇన్ఫెక్షన్లుగా మారతాయి. ఇవి తీవ్రంగా మారి చికిత్స చేయటం కూడా కష్టమవుతుంది. ఇవి బాధితులకు మానసిక క్షోభను కలిగిస్తాయి. వారు నిద్రలేమి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే ఈ నల్లులు ఉన్నట్లు గుర్తించటం ఎలా? అవి ఉన్న ప్రదేశాలు ఎలా ఉంటాయి? నిజానికి నల్లులు కుట్టిన 9 రోజుల తర్వాత చర్మంపై గాయాలు, వాటి తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి బయటపడటానికి చాలా రోజులు పడుతుంది. నల్లి కుట్టినట్టు అనుమానం వస్తే ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా గోడ పగుళ్లలో, పరుపులపై, ఫర్నిచర్ను నిశితంగా గమనించాలి. అక్కడ కనిపించే ఆనవాళ్లను పరిగణలోనికి తీసుకోవాలి. అవి ఏంటి అనుకుంటున్నారా? నల్లులు దాక్కునే ప్రాంతంలో నల్లటి మచ్చలుంటాయి. పరుపులపై, బెడ్షీట్లపై తుప్పు లాంటి ఎరుపు రంగు మరకలు ఏర్పడుతూ ఉంటాయి. నల్లుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దుర్వాసనతో పాటు వాటి మ్యూకస్ స్రావాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో నల్లులు చురుగ్గా ఉంటాయి. ఆ సమయంలో అవి కనబడుతూ ఉంటాయి. పాలిపోయిన పసుపు రంగులో ఉండే శరీరం పైపొరను నల్లులు వదిలివేస్తూ ఉంటాయి. పొదిగిన లేదా పొదగని గుడ్లు కనపడతాయి. అయితే ఈ నల్లులు కుడితే ఏం చేయాలి? నల్లులు కుట్టిన తర్వాత దురదం తగ్గించడానికి వెంటనే చికిత్స తీసుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్ సోకకుండా శుభ్రతను పాటించాలి. చాలా మందికి ఇది సరిపోతుంది. కాకపోతే దురద లేదా లక్షణాలు తీవ్రంగా ఉంటే ప్రత్యేక వైద్య నిపుణ్ణి సంప్రదించడం మంచిది. తీవ్రమైన లక్షణాలు కనిపించిన వారు కార్టికోస్టెరాయిడ్స్, యాంటీహిస్టామైన్స్ లేదా యాంటీబయాటిక్స్ వాడాల్సి రావచ్చు. వైద్యులను సంప్రదించిన తర్వాతనే మందులు వేసుకోవాలి. అయితే నల్లులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల సంఖ్య పెరిగిపోతుంది. వాటి నియంత్రణ కష్టమవుతుంది. ఇళ్ళు, పక్షిగుళ్ళు, గబ్బిలాల గుహలు వంటివి నల్లులకు మంచి ఆవాసాలుగా ఉన్నాయి. ఈ ఆవాసాల్లో నల్లులకు వెచ్చని ఆశ్రయం లభించడంతో పాటు వాటికి ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది. ఇళ్ల గోడల్లోని పగుళ్ళు, ఫర్నిచర్, వాల్పేపర్ల వెనకాల చెక్క పలకలు లేదా ఫోటోలు, దుప్పట్లు, పరుపుల కింద నల్లులు దాక్కుంటాయి. వీటికి నిశాచర లక్షణాలు ఉంటాయి. కాబట్టి పగటిపూట దాక్కుని రాత్రి వేళల్లో ప్రజలు నిద్రిస్తున్న సమయాల్లో యాక్టివ్గా మారతాయి. హోటళ్లు, ఎక్కువగా అతిథులు వస్తూ పోతూ ఉండే ఇళ్లు, ఆసుపత్రుల్లో ఇవి ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇంతటి ప్రమాదకరమైన నల్లులు నిర్మూలించడం చాలా కష్టం. ఎందుకు అనుకుంటున్నారా? నల్లులు ఆహారం లేకుండా 6 నెలల వరకు జీవించగలవు. మనుషులను కుట్టకుండా 12 నెలల వరకు బతకగలవు. ఇళ్లలో తేమ అధికంగా ఉండటం, గాలి ప్రసరణ లేకపోవటం, అపరిశుభ్రత, గృహోపకరణాల నిల్వ తదితర కారకాల వల్ల మన ఇళ్ళు నల్లులకు ఆవాసాలుగా మారుతూ ఉంటాయి. అంటువ్యాధుల గురించి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలతో ప్రజలు కీటకాల నియంత్రణ విధానాలు పాటించడం లేదు. దీనివల్ల అవి పునరుజ్జీవం పొందటంతో పాటు నిరోధకతను సంపాదిస్తున్నాయి. ఇక నల్లుల నివారణకు ఉత్తమమైన మార్గం ఏంటంటే, ముందుగానే వాటి ప్రవేశాన్ని నిరోధించడం. నల్లులు రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం మొదటి మెట్టు. కానీ ఇటీవలి కాలంలో నర్సింగ్ హోమ్స్, ఆసుపత్రులు, క్రూయిజ్ షిప్స్,
సినిమా హాళ్లు, సబ్వే, విమానాల్లో ఇవి కనిపిస్తున్నాయి. వాటి నివారించడానికి పరిశుభ్రత ఒక్కటే సరిపోదు. వాటి నియంత్రించాలంటే ముందుగా మనం నల్లులు ఉన్న ప్రదేశాలను గుర్తించాలి. ఇంట్లో తయారు చేసిన మందులను వాటిపై ఉపయోగించకూడదని చెప్తూ ఉంటారు. వాటి వాడకం వల్ల నల్లులు అప్రమత్తమై ఇళ్లలోని ఇతర ప్రదేశాలకు వెతుక్కుంటాయి. వీటిని నివారించడానికి కీటకాల నివారణ నిపుణులతో ఒకటికి రెండు సార్లు ఇంటిని శుద్ధి చేయించడం ముఖ్యమని చాలా సందర్భాల్లో తేలింది. నల్లుల నియంత్రణ కోసం ఫైరిథ్రిన్స్, ఫైరిథ్రాయిడ్స్, డెసికాన్స్, బయోకెమికల్ సబ్స్టాన్సెస్, ఫైరోల్స్, నియోకోటికనాయిడ్స్ కీటకాల పెరుగుదల నిరోధించే మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇళ్లలో పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలంటే ఫర్నిచర్ లేదా సీలింగుల్లో ఉండే పగుళ్లను మూసివేయటం, 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పరుపులను శుభ్రం చేయటం లాంటివి చేయాలి. నల్లులు పెద్ద సంఖ్యలో ఉంటే మాత్రం పురుగు మందులను తప్పనిసరిగా వినియోగించాలి. పరుపులు, ఫర్నిచర్ వంటి వాటిని పూర్తిగా తడి లేకుండా ఆరిన తర్వాతనే వినియోగించాలి. ఒకసారి నల్లులను పూర్తిగా తొలగించాక మళ్లీ అవి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ హ్యాండ్ వస్తువుల్లో దాక్కుని ఉండే ఈ నల్లులు మళ్లీ ఇళ్లంతా వ్యాపించి కొత్త ప్రదేశాల్లో వాటి జనాభాను వృద్ధి చేస్తాయి.